సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన T20 ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్ము రేపాడు. అద్భుత బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ పై వరుసగా 2 హాఫ్ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ ఈ ర్యాంకింగ్స్ లో ఒక స్థానం ఎగబాకి 5 ర్యాంకులో నిలిచాడు. దీంతో వన్డే, టెస్ట్, T20 3 ఫార్మెట్లలోనూ టాప్ 5 నిలిచిన ఏకైక బ్యాట్స్మెన్ గా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. ఇక టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 5 స్థానంలో ఉన్న కోహ్లీ వన్డేల్లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ తో T20 సిరీస్ లో తొలి మ్యాచ్ లో డక్అౌట్ గా వెనుతిరిగి నిరాశపరిచిన కోహ్లీ తర్వాత 2 T20 73 నాటౌట్, 77 నాటౌట్ తో సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇక ఇదే సిరీస్ లో 3 T20 మ్యాచ్ల్లో 1-0 చొప్పున పరుగులు చేసిన యువ ఓపెనర్ కేఎల్ రాహుల్ 3 స్థానం నుంచి 4 స్థానానికి దిగజారాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మినహా మరే టీమిండియా ఆటగాడు టాప్ 10 లో చోటు దక్కించుకోలేకపోయారు. ఇక 3 T20 83 పరుగులతో విధ్వంసం సృష్టించిన ఇంగ్లాండ్ జట్టు హార్డ్ హిట్టర్ జోస్ బట్లర్ 5 స్థానాలు ఎగబాకి 19 ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఇక మరో ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ జానీ బేర్స్టో 2 స్థానాలు ఎగబాకి 14 ర్యాంకు దక్కించుకున్నాడు. ఇక ఈ ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు యువ సంచలనం డేవిడ్ మలాన్ 894 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా సారథి ఆరోన్ ఫించ్ 2 స్థానంలో, పాకిస్తాన్ యువ ఆటగాడు బాబర్ ఆజా 3 స్థానంలో నిలిచాడు. ఇక ఐసీసీ ప్రకటించిన T20 ర్యాంకింగ్స్ లో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ 32 ర్యాంకులు ఎగబాకి 31 ర్యాంకు దక్కించుకోగా భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ 30 ర్యాంకులు ఎగబాకి 80 ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ 2 స్థానాలు ఎగబాకి 11 ర్యాంకుకు చేరుకోగా శార్దుల్ ఠాకూర్ 14 స్థానాలు ఎగబాకి 27 ర్యాంకు దక్కించుకున్నాడు. ఇక టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 7 స్థానాలు మెరుగై 45 ర్యాంకు దక్కించుకున్నాడు. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.